పవన్ సినిమాలు వచ్చాయంటే జాతరలాగా పోటెత్తుస్తారు అభిమానులు. అయితే పవన్ సినిమా నుండి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువగా రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తూ సినిమాల వేగం తగ్గించారు. ఒకపక్క పొలిటికల్ గా బిజీగా ఉంటూనే మరోపక్క సినిమాలు చేస్తున్నారు. అయితే అప్కమింగ్ సినిమాల విషయంలో పవన్ తీసుకున్న నిర్ణయానికి తీగ టెన్షన్ పడుతున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ ఒకపక్క పొలిటికల్ గా బిజీగా ఉంటూనే మరోపక్క సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే 2-3 సినిమాలు అనౌన్స్ చేశారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ హిస్టరీ మూవీ హరిహర వీరమల్లు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎప్పుడూ పూర్తి కావాల్సిన ఈ సినిమాను వివిధ కారణాలతో వాయిదా వేస్తూ వచ్చారు మేకర్స్. ఇప్పటికీ కూడా ఎప్పుడు పూర్తవుతుందో అంచనా వేయలేని పరిస్థితి. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక అందరూ షాక్ అయ్యేలా యంగ్ డైరెక్టర్ సుజీత్ తో కూడా ఓ మూవీ చేయబోతున్నారు. రన్ రాజా రన్ తో సక్సెస్ ను అందుకున్న సుజీత్ ఆ తర్వాత ఒక్కసారిగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు. అయితే ప్రభాస్ ఇచ్చిన ఈ గోల్డెన్ ఛాన్స్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు ఈ యంగ్ డైరెక్టర్. సాహోతో పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించినప్పటికీ టేకింగ్ లోపాలతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాడు సుజీత్. సాహో మూవీ ఫెయిల్యూర్ తో సుజీత్ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా ఆలోచించారు. అందుకే సాహో తర్వాత సుజీత్ దాదాపుగా 3 ఏళ్లు పైగానే గ్యాప్ తీసుకున్నాడు. కానీ పవన్ ఈ యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఫెయిల్యూర్ డైరెక్టర్ తో సినిమా చేయడం ఏంటా అని మాట్లాడుకుంటున్నారు. అయితే సుజీత్ పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని ఓ మంచి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుని ఇటీవలే వినిపించాడు. అది పీకే కు నచ్చటంతో ఓకే చెప్పారు. డివివి దానయ్య ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. దీనికి ఓజీ అన్న టైటిల్ ను ఖరారు చేశారు. దీంతో ఇండస్ట్రీ అంతా ఎందుకు పవన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటూ చర్చించుకుంటున్నారు. మరి పవన్ సుజీత్ తో సినిమా చేయడం సబబేనా అన్న విషయం తెలియాలంటే ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.